వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయారమమాణాయ వెంకటేశాయ మంగళం అంటూ వైకుంఠము నుండి కలియుగ వైకుంఠమును తిరుమలకు వేయించేసి పుష్కరుడికి సమీపంలో ఆనంద నిలయంలో ఆనందప్రదమైన దర్శనమిచ్చేటటువంటి స్వామివారిని నిత్య కళ్యాణోత్సవంలో వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి పూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వైగానస భగవత్ శాస్త్రోక్త ఇచ్చే అర్చక వర్ణ్యులు పఠించే మంత్రాలను విందాం. విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కైంకర్యాలను వీక్షిద్దాం. శ్రీవారి అనుగ్రహం కోసం ఒక్కసారి చేతులు జోడించి వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే గోవిందనామం కలియుగములో తారక మంత్రంగా విరాజిల్లుతుంది. తారక మంత్రము కోరిన దొరికిన ధన్యుడనైతే అన్నాడు శ్రీరామదాసు. అలాంటి తారక మంత్రమే ఈ గోవిందనామం. గోవిందనామంతో శ్రీవారిని వేడుకుంటూ కళ్యాణాన్ని వీక్షిద్దాం. తదుపరి మరిన్ని విశేషాలు స్వస్తి నయంద్ర వృద్ధస్రవా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తి నష్టాక్ష హరిష్టనేమహి స్వస్తి నామరపదిర్దురాద అస్మిన్ పుణ్యాహంకర్మణి వృద్ధింభవంత ఆభవంత వృద్ధి సమృద్ధి వృద్ధ్యాస్వ్యై నమసోమస్య మిత్రం దేవం తదైన్నాస్త అనురాధా నమషా వృద్ధేంద సదంజీవేమ హస్వీరా ఆభోహిష్టాభోస్తానభూర్తే జరాదుర మహేరణాయమస్వృతమురవాజయన హృదయర మాతర తస్మారంగమావో సక్ష్యాజన్నద ఆపోదనైదాజన హిరణ్యవర్ణ సృతాపగాయాచిదాతకస్వంద్ర అగ్నిర్యాగర్భంతదరేవరూపాస్థాన ఆపశ్యో నాపవంతో యా సాగుం రాజా వర్ణో యాజమధ్యే సత్యామృదయ ఉపసంజనానా మధోశ్రుచశ్రుతయో యాక్పాపగాస్థాన ఆపశ్యో నాపవంతో యాసాన్ దేవాదేవిందంది వక్షై యాంతరిక్షై బహుదా భవంతి యాః పృథివే వేద శుక్రాస్థాన ఆవశ్యగస్యో నాభవంత శివేన మా దక్షుదామశివయా తదంబే ఆపోహిష్టామయాపోస్థానభోర్త్యై జరాదునా దివిస్సయస్వాంతరిక్షై దస్వా పృథివ్యా సంభవర్చసమసి బ్రహ్మవర్చసాయత్వా పవమానస్ వర్జనః పవిత్రేణ దర్శిణి యత్ పోతాసమరాధవా పునంతమా దేవజనా పునంతమనుబోధయా పునంత విశ్వ ఆయవ జాతవేద పవిత్రవతే పవిత్రేణ పరాఘవా శుక్రేణ దేవదే అగ్నే కృత్వా యతోయం వృణు యత్తే పవిత్రమర్చసే అగ్నదేన మంతరా బ్రహ్మదేన మునీమహే ఉపాప్యాం దేవ సవిదః పవిత్రేణ శివేన చ ఇదం బ్రహ్మ మునీమహే వైశ్వదేవి పునదే దేవ్యాగాదే వేదక్వే తనవో మెరవృష్టాయాజో వయస్వ్యాదరోమునీనా వైశ్వానదాతర్మాపనాథో పాద ప్రాణే వై శిరోమయోభో దావాపృథివే వై సావయోభి మృదావరే యజ్ఞే నాపునీత బృహస్పతి దర్దభి వరశిష్టైర్దేవమన్వభి అగ్నే కృత్వే పురాఘమ తేన దేవాపునద తేనాపో దివ్యంగద తేన దివ్యేణ బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే యక్పావమాన్యే రధ్యైనే వజపస్తమృతకం రథో తస్మై సరస్వతే గృహే క్షేరకం సర్పర్పదోదకం పావమాన్యే స్వస్తయనీ
సుగాహే వయస్వతి ప్రతిభయస్తం ప్రదోరత బ్రాహ్మణే స్వతగం హితం యన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా తేన సహస్రధారేణ పావమాన్యపురంతవాన్ ప్రజాపత్యం పవిత్రం సదాత్మా జగం హిరణ్మయో తేన బ్రహ్మ విచోదయం ఓదం బ్రహ్మవనేమహే ఇంద్రస్వహేదే సహమాపురాదో సోమస్వస్య వరుణస్సమేద్యా విమోరాజా వరుణాదిపురాహమా జాతవేశా మూర్తేంచాపురాదో తస్సంయో రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్పారుషేభ్యః వార్ధం జగాతవేజనం సన్నాస్తద్యుపదే సంచతుష్పదే ఓం శాం తస్యాం తస్యాం దేహీం ప్రత్యాం దేవ ఋత్వజో మార్జయన్ తాం దక్షిణాయాం ఇదమాసా పితరో మార్జయన్ తాం మూర్తాయాం దేవ యజ్ఞపతయో నాగేభ్యో మార్జయన్ తాం స్వాంగృభోగే వాస్తోష్పదే ప్రతిజాలే ప్రసరాబాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం ప్రదే గృహామే రాజా త్వరుణోదక్షిణే హిరణ్యం తైనావృతత్తవశ్యాం మయోధాత్రే కామ ప్రతిగ్రహేత్రే గైగంగస్మాదే కామ కామాయ కామోధాత కామకం సముద్రమావిష కామేనత్తేషాదే కామదక్షిణ ఉత్నస్వాంగేర ప్రదే గృహామే సూత్రవతేజయాశ్వక్సేనాస్థానం ప్రతిష్టాపయామి క్షమార్థం ప్రదాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో సూత్రవతి జయాసమేతులుగా విశ్వక్సేనుల వారిని ఆహ్వానించారు. వారికి సకల విధములైన ఉపచారములు నిర్వర్తించి వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చకవరణ్యులు శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్నో వరదోభవంతు అంటున్నారు. సంతోషపెడితేనే సంతోషపరుస్తారు, సంతోషపెడితేనే సంతోషపడతారు, సంతోషపరుస్తారు. ఇది దేవతల యొక్క లక్షణం. అందుకనే మనము ప్రతి ఒక్క దేవతలను కానీ దిక్పాలకులను కానీ తలుచుకునేది ఎందుకు? వారికి సంతోషం కలిగిస్తే, వారిని స్తుతిస్తే, వారు సంతోషపడితే మన సంతోషపెడతారు. ఇది ఇక్కడ విశేషం, ధర్మ సూక్ష్మం. తర్వాత వరుణదేవుణ్ణి ఆహ్వానించారు. ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జేదధాతన ఇత్యాదిగా మంత్రాలను పఠించి వరుణుని ఆవాహన చేశారు. దీనికే వైఖాన సాగమంలో శుద్ధి పుణ్యాహవాచనము అని పేరట. అంటే ఇక్కడ మూడు రకాలుగా చెప్పుకోవచ్చు మనం, స్థలశుద్ధి, మనశుద్ధి, వచశుద్ధి. అంటే పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రం. తిరుమల అనే నాలుగు అక్షరాలు వినగానే తిరుమల విభవంబు తిలకింపశక్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా. కాబట్టి ఇక మనస్సు భగవంతుడికి చెందిందే. మన మనస్సులో నా మనసంతా నువ్వే ఉన్నావు స్వామి అని మనఃపూర్వకంగా ధ్యానిస్తారు. ఇక పలికే వాక్కు గోవిందనామం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటాం. ఇలా పుణ్యాహోచన నిర్వర్తించి అంకురార్పణలో సద్య అంకురార్పణలో దేవతలను దిక్పాలకులను ఆహ్వానించి దాని తర్వాత ప్రతిదర బంధనం అని చెప్పబడే రక్షాబంధనానికి సన్నద్ధమవుతూ స్వస్తి సూక్తాన్ని పఠించబోతున్నారు అర్చక స్వాముల వారు. ఆ మంత్రాలు వినే భాగ్యం కూడా మనకు కలుగుతూ ఉన్నది. దేవతలందరినీ కూడా ఆహ్వానించినటువంటి సందర్భంలో ఆ విశేషాలు స్వస్తి
వాయువ ప్రభామహే సోమం స్వస్తి భువనస్య హస్పతే బృహస్పతిం సర్వాగ్నిం స్వస్తయే స్వస్తిన ఆదిత్యాసో ప్రబంధనః వైశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానర అసురగ్నిః స్వస్తయే దేవా ప్రభస్వస్తయే స్వస్తిన రుద్ర పార్థం వదః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్నే రేవతే స్వస్తిన యస్యాగ్నిశ్చ స్వస్తిన అతిథే హృదయ స్వస్తి బంధ మనోచరేమ సౌర్య చంద్రమజా వివాహనర్దాజాగ్నియ సంగామేమహే స్వస్తే నంతాక్షమనిష్టనేమి మహర్భోతం వాయసం దేవదానాం అసురగ్నింద్రాజమం సోమారహేమ అహం భోజమాంగేంద్ర సత్యాధ్యేయం మనసాధిరాజ్యం ప్రేతపానిశ్రణం ప్రపద్యే స్వస్తి సంభాగే స్వభయన్నో అస్తు శుభగం శుభం. స్వస్తి సూక్తాన్ని అనుసంధానం చేస్తూ అనంతమావాహయామి నాగరాజమావాహయామి అన్నారు. అంటే ఇక్కడ సమర్పణాభక్తికి తార్కాణమైన వాడు అనంతుడు. కారణమేమంటే భగవత్ కైంకర్యమే పరమావధిగా భావించినటువంటి వారు భాగవతోత్తములు. అలాంటి వారిలో నిత్యసూర్యుల్లో అగ్రగణ్యుడు అనంతుడు. అలాంటి దాంతోపాటు బృహస్పతి మావాహయామి అన్నారు. స్వస్తి సూక్తంలో దేవగురువు అయినటువంటి బృహస్పతిని ఆహ్వానించారు. అందరినీ వీరు వారన్నేమి స్వామివారి కళ్యాణానికి ఎవరెవరు ఆహ్వానితులో వారందరినీ కూడా పేరు పేరున ఆహ్వానించి అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఇక అర్చక స్వామివారు సంకల్ప విధానాన్ని అనుసంధానం చేసుకుంటూ చక్కగా రక్షాబంధన కార్యక్రమానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. పరమ పవిత్రమైనటువంటి తులసిని అర్ఘ్యపాద్య ఆచమనీయ స్నాన శుద్ధజల పాత్రల్లో పంచపాత్రలు అంటారు వాటిలో ఉంచి ఎప్పుడైతే తులసి యొక్క స్పర్శ కలుగుతూ ఉన్నదో దానికి తీర్థము అని పేరు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి తీర్థముతో తులసి జలముతో స్వామివారికి అర్చనా కైంకర్యం నిర్వర్తిస్తూ అర్ఘ్య పాద్య ఆచమనీయ అదులు సమర్పిస్తారు. ఒక్కొక్క కైంకర్యంలో ఒక్కొక్క విశేషం ఉంటుంది. వాటన్నింటినీ కూడా విఘ్నసుల వారు అందించారు. ఆ ప్రకారం అర్చక స్వాముల వారు అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఇక భగవంతుడు అందరినీ అనుగ్రహిస్తాడు. అయితే ఆయన్ని ఆశ్రయించాలి. ఎవ్వరూ నిరాశ్రయులు కాదు, నన్ను ఆశ్రయించితే చాలు అని ఆయన చక్కగా చెబుతూ ఉంటాడు ఎప్పుడు. అయితే మన మనస్సులో అలాంటి భావన రావాలి. స్వామివారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన చెంతకు వస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి భక్తి పెరిగి స్వామివారు దక్షిణ హస్తాన్ని కంకణదారం నిర్వర్తించుకుంటున్నప్పుడు ఇందరికీ అభయములిచ్చి చెయ్యి అని అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగాను అందరినీ అనుగ్రహిస్తూ నా పాదాలు ఆశ్రయించండి చాలు, మిగతా అంతా నేను చూసుకుంటానంటాడు ఆయన. ఎవరి పాదాలను ఆశ్రయించాలి? ఈ సృష్టిని కొలిచిన మహానుభావుడు పాదాలు ఆశ్రయించాలి. ధర్మ సంస్థాపన కోసం ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు పాదాలు ఆశ్రయించాలి. అలాగే అమ్మవారు సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అన్నారు శ్రీదేవి అమ్మవారు. అదేవిధంగా భూదేవి అమ్మవారు కమలనాభుని వేణుగాన సుతాంబుదిన్ మునిగి తేలిన పరిపూత దేహ అంటాడు కవి. ఉభయ దేవేర్లు కూడా భక్తరక్షణ దీక్షలో ప్రతిదర బంధన కైంకర్యంలో తమ తమ వామహస్తాలకు కంకణధారం నిర్వర్తించుకుంటూ ఉన్నారు. నారీణాం వామహస్తంచ అని చెప్తారు. కాబట్టి ఒక భారతీయ జీవన వ్యవస్థను చూసినప్పుడు ఒక ఇంటి వాతావరణం గృహిణి మీద ఆధారపడి ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. సీతాయాశ్చరితం రామాయణం అన్నారు కవులు. అలాగే మహాభారతం చూస్తే ద్రౌపది యొక్క విశిష్టత చాలా గొప్పది. భాగవతంలోకి వెళ్ళి చూస్తే రుక్మిణీదేవి. ఇట్లా
అందరినీ అనుగ్రహించగలిగినటువంటి, ప్రతి గృహిణిని కూడా అనుగ్రహించగలిగినటువంటి అమ్మవార్లు కంకణధార నిర్వర్తించుకున్నారు. తర్వాత ఇక అర్చక స్వామి వారు వైగాన సాగమంలో ఒక మాట చెబుతారు, అర్చక స్వారి సాక్షా చరూపీణ సంశయ అని. అంటే భగవంతుణ్ణి అర్చించేటటువంటి భాగ్యాన్ని పొందటమే కాకుండా భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించేటటువంటి అర్చక స్వామి వారు కూడా సభక్తిగా కంకణధారను నిర్వర్తించుకున్నారు. ఇది రక్షాబంధనం. భక్తులారా, దీని తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తూ అగ్ని ద్వారా దేవతలకు ఆద్య రూపంలో హవిస్సులు సమర్పిస్తారు. ఇక్కడ మంత్రాలు వింటాం, తెరపట్టేటప్పుడు సంకీర్తన వింటాం, శ్రవణ భక్తిని ప్రధానంగా తీసుకుందాం. నమో వెంకటేశాయ. ప్రచోదయాదేవస్వాసోభాస్వరేహేణ్యంబర్గోస్తే ప్రచోదయాదే బ్రహ్మద జ్ఞానం బ్రహ్మం ప్రస్థాదిర్యోదనాభ సముద్రామాంతమిష్టాభూ బ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమావాహయామి కృతమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేర్భర్త్య సోమో ధనుగం సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇంద్రమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః సర్వోపచారేర్భర్త్య బ్రహ్మణ పోషయామి అద శర్మానోస్తోమం ప్రోక్ష్యా పాత్రదానామాధాయాం వసో శౌర్యస్య రస్వభిః అబోదాగ్రే ప్రోక్షిరాస్తాం విష్టాస్తుపోజ ప్రాచ్యాం విష్టాస్తుపోసే దక్షిణదావిష్టాస్తుపోసే తేంజ విష్టాస్తుపోసే పశ్చిమసౌసత్తాం విష్టాస్తుపోసే సుదాసే ద్రువాసే ద్రువాసే అద శర్వానోస్తో ఓం ప్రోక్ష్యాం వర్ఘో దేవస్ ధీమహే ధియోజోన ప్రచోదయాదే బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతానావాహయామి రుద్రానావాహయామి అపవుపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణువాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషాణమావాహయామి కక్షమావాహయామి కక్షసౌమవాహయామి ఔపాసిగ్నమావాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యపాత్రే ప్రజాపతే దుష్టనిరూపామి అగ్నయే దుష్టనిరూపామి అర్భర్త్యాం ఆద్యాం చరుభిః ప్రజాపతయే స్వాహా నైరుత్యాయ ఈశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్ని సోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా
ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ మరభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అప ఉపస్మృశ్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాం స్వాహ ఓష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాసజ్ఞాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యావిహార్యాం శరం సాగత్వాం గృహేత్వా పునరభిగార్యా ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓగం శివ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అవితేనవగ్రస్తాః దశదప్రాసావేః అశ్రయ దేవస్య భగవతో నారాయణ శ్రేక్పదే పురుషోత్తమశ్రీమతి గిరాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభోమ నీళాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఆఘారమధ్యే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లునా దోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాది వైష్ణో మహోషే అయితే మన్నస్వా నమదే మన్నస్వా సరస్తే మన్నస్వా దేశ ప్రసోవా అదో దేవాబంధునాయ ద్వా విష్ణుజగ్రమే పృథివ్యా సప్తరామే స్వాహ ఇదం విష్ణుజగ్రమే త్రేధాయ దేవదం సమో నమస్య భాగం సురే స్వాహ త్రేణి పదాజగ్రమే విష్ణుర్గోప అదాభ్య రోధర్మాణి ధారయన్ స్వాహ విష్ణుకర్మాణి వస్త్రయదా ప్రధాన వస్పదే ఇంద్రస్య దశగాం స్వాహ తద్విష్ణాత్ పురమం పదకం దదా పశ్యందే సూర్య దవే విచక్షురాజనగ్ స్వాహ తద్వ్యప్రాసో వన్యమో జాగ్రవాగం సస్యం దదే విష్ణోర్య పురం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓగం శివ స్వాహ ఓం భూర్భవస్వ స్వాహ అయితే నమగ్రస్తాః దేవసౌద ప్రాసావే
నగవులు నగుకొంటా నంటునలేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటునలేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. తగనత్తాలు చూపరి తదితో బాగాలి అరే బాగాలియరే. మొగరు దేర కస్తూరి ఉండలియరే. దేవుడు దేవియునదే తెరదీయరే. కొంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు. దిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు. అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి. అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి. వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు. దేవుడు అహంకార ప్రదయ తేజోమాయి రాగాజాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతత్ బ్రహ్మాండ మండలే ఆధారయక్తి కౌర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వేమదివ్య మహామండమష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠిత స్యాత్. అతల వితల తలాతల రసాతల మహాతల మైదల శతపాతాళకస్యోపరితలే వోర్లోక భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తమోలోక నిత్యలోకాగ్నే సప్తలోకస్య అథోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య సేజస్య సహస్రపణామణిమండలమండితే దిగ్దండదుండార్తంబోర్తంబితే లోకాలోకేజమలైతే రమణాసాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దీపైర్దేవితే మహేంద్రాది సప్తగుణపర్వత విరాజితే యమకూటాది భారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్మకండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతారాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానందకే పంచాషట్ కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తత్వం స్యానాం పితృణాం నరకాదిపుతీర్ణ ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుధ్య చతుర్విధమాక్షఫల సిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారశక్తి భృగ్వానుసారభిహే భృగ్వత్మరీతి కాస్తమాభిహే గురుచాతుర్లక్ష ప్రమాణాభిహే దివ్య వైదిక విధానేన
నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వికలసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తో ఫలప్రాప్త్యర్థం కన్యాదానం కారయక్షే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకోడి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సంఖ్యచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పతి భారద్వాజ రాజయ ప్రవరాండ భారద్వాజ గోత్రోద్భవస్య పంచమైన ప్రవర్తమానస్య అర్చావతార ప్రత్యుమ్నావతారస్య భగవత ప్రభాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోనత్రే ఆంగేరస బారహస్పతి భారద్వాజ రాజయ ప్రవరాండ భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోద్యాది వసాదే ఉపస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరభాసుదేవ శ్రమణ పౌత్రాయ ఆంగేరస బారహస్పతి భారద్వాజ రాజయ ప్రవరాన్న భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాదిమగణ మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతార ప్రత్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్యాజయ ప్రవరాన్న భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట గేయూరుహార దివ్యాభరణ పోషుదాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహన రూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్యయౌవన తేజోరత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రఘుజ సమాత్మరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయినీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీమచ్చ శ్రేణి మధ్యార్య ప్రవరాన్నద శ్రీమచ్చస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాథ సంసేవిత పదారవిందా శ్రీ మహావిష్ణా వక్షస్థల నివాసినీ ఆనందకరాత్మికా మూల ప్రకృతి రూపా ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నాంప్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కాశ్యపావస్థార నైద్రవత్యాజయ ప్రవరాన్నద కాశ్యప సగోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవతీ ఓ శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నాంప్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాపణైర్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే కేశయా కన్యాదాన ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు జగత్ కళ్యాణకారకుడు జగదానందకారకుడు ఆనందదాయకుడు అనంత కళ్యాణ గుణసంపన్నుడు మహానుభావుడు ఈ కలియుగంలో స్వామివారికున్న వైభవం ఎంత గొప్పది. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద అని గోవిందనామాల్లో చెబుతున్నారు కదా, పురాణ పురుషుడు. అందుకనే బ్రహ్మాండ స్కాంద పురాణాల్లో వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పారు. అన్నమయ్య కూడా తన సంకీర్తనలో ఇతడొకడే సర్వేశ్వరుడు శ్రీత కమలాక్షుడు శ్రీ వెంకటేశ్వరుడు అన్నాడు.
మన ఆంగ్ల పరిభాషలో కూడా ఏదైనా ఒక అభ్యర్థన రాసేటప్పుడు కానీ, లేక ఏదైనా ఒక ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చివరిలో ఒక పదాన్ని వాడతారు మన వాళ్ళు, ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ వెంకటేశ్వర అని. ఈ లార్డ్ వెంకటేశ్వర అనే పదం ఈయనకే తగింది. ఆ కోణంలో మనం చూచినప్పుడు అన్నమయ సంకీర్తన కూడా ఒక చోట చెబుతాడు, నిత్యాత్ముడు నిత్య సత్యవ్రతుడు, సత్యాత్ముడు సత్యాత్మ ప్రదాత, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తుని నడిపించగలిగినటువంటి నవ్యనాటక సూత్రధారి మురారి గిరిధారి శ్రీహరి సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అందుకనే అసలు ఆయనలో ఉన్నటువంటి ఆ వైభవం కానీ, ఆ ఆనందం కానీ, ఆయన చూచినప్పుడు కలిగేటటువంటి అనుభూతి కానీ, మరి సర్వభూపాల వాహనం మీద ఆయన్ని చూచినప్పుడు ఆ రాజసము ఆ టీవీ కానీ, సర్వసర్వం సహా చక్రవర్తిగా ఉంటాడు. అందుకనే చక్రవర్తితను సార్వభౌమాయ మంగళం అంటారు, సార్వభౌముడు. నారాయణ శతకంలో పోతన గారు చెప్పాడు, ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయములెల్లవంది ఘనమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఈ ఘనమైనటువంటి రాజసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత రాజసమో అనే సంకీర్తనలో పొందుపరచబడింది. మాంగళ్య పూజను వీక్షిస్తున్నాం, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందబోతున్నాం, స్వామివారి హృదయంలో వేంచేసినటువంటి అమ్మవారు అనుగ్రహించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ భూమండలం అంతా కూడా సింహాసనమైంది స్వామివారికి. ఇప్పుడు కూడా మనకి సింహాసనం మీదే దర్శనమిస్తూ ఉన్నాడు. ఆకాశం అంతా ఛత్రంగా మారింది, దేవతలంతా సేవకులయ్యారు, ఋషి పొంగవులందరూ స్తోత్ర పాఠాలు చదువుతున్నారు. అలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన యొక్క రూపం ఎలా ఉన్నది? ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆయనలోనే నిండి ఉంది. బ్రహ్మాండ నాయకుడు కదా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన ధర్మపత్నిగా లక్ష్మీదేవి కనపడుతూ ఉన్నది. సృష్టి చేసేటటువంటి విధాత కుమారుడుగా ఉన్నాడు, విధాతకే జన్మ ప్రదాత. నీవే బ్రహ్మను కన్న తండ్రివి, మహానిర్వాణ సంధాతవు, నీవే వేదాత్మవు, సర్వతోముఖుడవు, నీవే కర్తవు అని చెప్పినట్లుగా పరమ పావని గంగ కుమార్తెగా విరాజిల్లుతూ ఉన్నది. విష్ణు పాదోద్భవి గంగ అన్నారు. నీ యొక్క గొప్పతనము ఇలా చెప్పుకుంటూ పోతే వరుసన్నీ ఘనరాజసంబు నిజమై, నీ నిజమైనటువంటి రాజసం తేజసం, రాజసము తేజసము సమన్వయ పరిచినప్పుడు ఎంత గొప్పవాడివయ్యా నీవు. అలాంటి నిన్ను నుతించి స్తుతించి వినుతించి ప్రస్తుతించి వేడుకుని విజ్ఞాపన చేసుకుంటే ఈ కలియుగంలో ఇంతకు మించి మరొకటి కలదా అని భావన కలుగుతూ ఉంటుంది. భక్తులారా, జగన్నాటక సూత్రధారి ఆడించున్న హరి దివ్యనాటక గుణం వ్యాపార పారిణతను అంటాడు పోతన గారు భాగవతంలో. అందుచేత ఆడేవాడు ఆడించేవాడు, పాడేవాడు పాడించేవాడు, కదిలేవాడు కదిలించేవాడు, నడిచేవాడు నడిపించేవాడు. మనం చేస్తున్నాం అనుకుంటే ఏమీ చేయలేం, మనం చూస్తున్నాం అనుకుంటే కాదు, మనం అంటున్నాం అంటే కాదు, మనం వింటున్నాం అంటే కాదు, మనం పలుకుతున్నాం అంటే కాదు, మనం నడుస్తున్నాం అంటే కాదు, అన్నీ మనలో ఉండి ఆయన చేయిస్తున్నాడనే భావన కలిగినప్పుడు, ఆయన ఎందు మన మనస్సు లగ్నమైనప్పుడు, ఈ కళ్యాణాన్ని మనం చూస్తున్నామనే భావన కలగకుండా భగవంతుడు మన ఇంటికి వచ్చి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నాడని అనుకుంటే స్వామి అనుగ్రహిస్తాడు. ఆ తేజసము ఆ రాజసము ఆ వైభవము ఆ వర్చస్సు
ఆ వచస్సు అవన్నీ కూడా ఆయనకే తగును. కాబట్టే ఎంత రాజసమనేటువంటి సంకీర్తనలో చక్కటి వైశిష్యాన్ని చెప్పారు. మాంగళ్య పూజ నిర్వర్తించి మాంగళ్య ధారణకు సన్నద్ధమవుతున్నారు. వీక్షిద్దాం. యస్యాం హిరణ్యం ప్రభోతం గావో దాస్యాస్వాన్ వందేయం వరజానహం మాంగళ్యం దందనానేన జగజ్జీవన హేతవే కండే భద్నామి శుభకే కండే వసరదాం సదం మాంగళ్యం దందనానేన లోకరక్షణ హేతువే కండే భద్నామి శుభకే కండే వసరదాం సదం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహంతో అదిగో దేవతి ఎంత రాజసము చూపేట రాజసము చూపే వీకే దూట చింతలని మమ్మును చిమ్మిరే తురా ఎంత రాజసము చూపే వీకే దూట కొండలెక్కి నీకు చనుకొండలు చూపి మారు కొండపై నుండిన నీకు కోమలి రెండు చేతులు జాచి కోరి వినంద కోనరాదా రెండు చేతులు జాచి కోరి వినందు కోనరాదా పండనున్నలకి మమ్మనలయింతురా పండనున్నలకి మమ్మనలయింతురా ఎంత రాజసము చూపే వికేయదూటాంగం ప్రధాన మోక్షే ఐదేమన్న స్వా నమదేమన్న స్వా సరసేమన్న స్వా దేవ ప్రథమ అగ్నేత ప్రథమో దేవతా నామదే జంరాజా భద్రమోదా స్వాహ నిమమ్మైన స్వాతకే స్వాహ తత్వాజాందమానస్తాస్తే యజమానో హవిర్భి అహయమానో ఆయో ప్రమోషే స్వాహ చిత్తంజ స్వాహ చిత్తజ స్వాహ ఆకోదంజ స్వాహ విజ్ఞానంజ స్వాహ మనబ్జ స్వాహ సప్తరేత్య స్వాహ వరదజ్జ స్వాహ వనమాబ్జ స్వాహ ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం శివ స్వాహ ఓం భోర్భోస్వ స్వాహ భగవతో నారాయణ జగపదే పురుషోత్తమస్య శ్రీమద్గ్రాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభోమ నీడాసమేతస్య శ్రీ శ్రీనివాస పామినః వివాయికో స్వకర్మాంగం రాజహోం హోషే అదే మన్నస్వ నమదే మన్నస్వ సరస్వే మన్నస్వ హిమాల్లాజానపిమాల్లాజానాపతయోత్రమోధా స్వాహ హర్య ప్రజాన్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమానాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితన్మే గోపాయ నసమన్నమిహాయుషే అదబ్ధాయోసే దదనో
హవిషన్న పిదంకృడు సద్గస్య పశోన్మే గోపాయ విపే చతుష్పద అష్టాసభాస్త్రియ ఇహాగ్నే ఏచైత సభా ఆసుగా సప్రవ సభాన్మే గోపాయ ఏచభ్యా సభా సదానింద్రియామదకరం సర్వమాయరుపాసదాం అహే బుద్ధయ మంత్రం మే గోపాయ యముషయ స్త్రియ విదు రుజస్తామానిజోగుంసే సాహిస్త్రేరమృత సదా ఓం భూ స్వాహా ఓం భువస్వాహా ఓం భూర్భువ శుభ స్వాహా అయితే రమగస్తాః దేశవిధ ప్రసావే అసరేవ దేవస్వగౌతో నారాయణ శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమతి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభోం నీలాసమేదస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లునా దోషాది సర్వదోష ప్రాశ్చిత్తార్థం మధో దేవా వైష్ణవం హోషే అగదేమన్నస్వా నమదేమన్నస్వా సరసేమన్నస్వా దశవిధ ప్రసవ అదో దేవాంధునాయ విష్ణుజక్రమే పృథివ్యా స్తరామే స్వాహ ఇదం విష్ణుజక్రమే త్రేధాయ దేవదం సమో నమస్య భాగం సురే స్వాహ త్రేణ పదాచక్రమే విష్ణుర్గోప అదాభ్యరోధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి వసరతో ప్రధాన పదే ఇంద్రస్య దుస్సగా స్వాహ తద్విష్ణో పరమంపదకం సదా పశ్యంతే సూర్య దే విదక్షురాజరగ్రస్వాహ తద్వ్యప్రాసో భంజమో జాగ్రవాగం సస్సంతదే విష్ణోర్య పరంపదగ్రస్వాహ ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓగం స్వస్వాహ ఓం భూర్భవ స్వస్వాహ అగతేర్మగ్రస్తాః తదప్రాసావే అశ్రేయో నారాయణస్య శ్రేయక్పదే పరుషోత్తమస్మదగిరాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభోమ నీడాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఉపరిష్టాంతోం హోషే సరస్వేమన్నస్వా దేశభూత ప్రసోభాశ్రమగ్నే దివాగ్రమగ్నే స్వాహ అగ్నేర్నాదాయ స్వాహ అగ్నేపతే స్వాహ ప్రజాపతే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఇష్టేభ్య స్వాహ వసూష్టేభ్య స్వాహ తేరంజుష్టై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాభ్యై స్వాహ దైవేభ్య స్వాహ తనోభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సరసమృద్ధ్యై స్వాహ తేజో దేవీ స్వాహ సమిధసి తేజోసి తేదేవీ స్వాహ సోమస్వృత్తునేవాయ స్వాహ సూరస్వృత్తునేవాయ స్వాహ వాయుమేభ్యై స్వాహ బ్రహ్మణ్యవాయ వృత్తునేవాయ స్వాహ సప్త ఏకవాద ప్రియాణి సప్తహోత్రాధాత్వాని ఇమానద్యానకృతేన స్వాహ ఇమానద్యానకృతేన పూర్ణాయుమావదే స్వాహ అగ్నిభుక్తజ్జ స్వాహ ఏదుభుక్తజ్జ స్వాహ పృథివీభుక్తజ్జ స్వాహ ఓష్టరగంధర్వాప్తృబ్ధ స్వాహ అగ్నిజీర్ణం వేదజీర్ణం జోజీర్ణం పృథివే జీర్ణం సమద్వ హవిషాహృతేన ఆద్యశేషం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతి ఉత్తమాంజుహోతి పూర్ణాహుతి పూర్ణాది ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తో అగ్నిస్తృప్తదా జౌ స్తృప్తదా పృథవే తృప్తదా ప్రాత్యాం దక్షిణాయాం ఉత్తరద ప్రదోపణయా పశ్చిమద ప్రదోపణయాం ప్రాత్యాం విష్ణో సదనమసి గ్రంథిం సంగృక్ష్య గ్రంథిం విసృజ్య అగ్నిః ప్రోక్ష్య ఆప్యాయంతాం వోషధయో విశ్వభేద రస్వాహ భూతస్మాదేతది హస్తమాదిత్యా
భూతస్పాదే లభతే నిత్యం సర్వయజ్ఞం భవేదే త్రయోగ్నిర్భోగే ఆదిత్య సోమో నమః త్రయార్జం జమదగ్ని త్రయార్జం కాశ్యపగ్ని త్రయార్జం తద్దేవానాం త్రయార్జం దీర్ఘాయుత్వాయ స్థిరాయ బలాయ బ్రహ్మవర్చసే ఆదిత్యాయ సోమో నమః ఆపోహిష్టామయోపవస్థానమూర్తే రాద్రామహేరణాయ యజక్షసే సోమస్తుజమోరతస్తస్య బాధియ తేనః ప్రదేరవ మాతరః తస్మారంగమామభూయ స్వక్షయా యజన్మదా ఆపోజనయదాజనః వివిష్టయస్వాంతరిక్షేదస్వ పృథివ్యా సంభవర్చసమసే బ్రహ్మవర్చసాయత్వ ఓం సుమేశ్వరస్తమే ద్రౌపదే నమస్యాజం వాచరం వాగ్నే దాతవేసే భగవాన్ విద్యాత్మనా వా ప్రకృతే స్వభావ సాక్షాత్ శ్రీమన్నారాయణాయ అర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తో బ్రహ్మాణముద్వాసయామి సోముద్వాసయామి అగ్నిముద్వాసయామి ఆదిత్యముపగస్య యజ్ఞేశ్వరాయ నమః గుణోభార నైవేద్యం సమర్పయామి ఆద్యోభారం సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదా భవంతో తస్య బ్రహ్మార్పితమస్తో సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తో సర్వం శ్రీకృష్ణార్పితమస్తు. తత్సం బ్రహ్మార్పణమస్తు అంటున్నారు అర్చకస్వామి గారు. బ్రహ్మార్పణం బ్రహ్మహి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధినాని సమస్తము కూడా భగవంతుడికి చెందాలి. విధాతకి చెందితే విధాతకే జన్మ ప్రదాత అయిన స్వామివారికి చెందుతుంది. అలా యజ్ఞరక్షకుడైన భగవంతుణ్ణి దర్శించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. యజ్ఞయాగాలు భారతీయ జీవన వ్యవస్థలో గృహశాస్త్రంలో ప్రధానమైన భూమిక. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తే ప్రతినిత్యము కూడా హోమకంకెరే నిర్వర్తించిన తర్వాతనే, అతిథి అభ్యాగతులకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాతనే భోజనం చేసేటటువంటి గృహస్థులు ఇంకా ఉన్నారు. అలాంటి వారు అలాంటి వ్యవస్థ నిర్వహణ చేయబట్టే మనం ప్రశాంతంగా ఉంటున్నాం. వారందరి కోసం ఒక్కసారి పలుకుదాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలాంటి వారు ధన్యులు, వారిని తలుచుకుని మనం ధన్యులం అవుతాం. తర్వాత గోదాదేవి సపన వృత్తాంతం, వారణమాయరం, శ్రీమహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోముని తోబుట్టు అట సొంపు కళ్ళకే మరుదు, కోమలాంగి ఈ సూడి కుడుతున్నాంచారంటాడు అన్నమయ్య. కళలో స్వామి కనపడటం ఏమిటి, 1000 ఏనుగులతో తరలి రావటం ఏమిటి, గోదాదేవిని వివాహం చేసుకోవటం ఏమిటి, ఇదంతా కళా నిజమా అంటే నిజమే. ఆ కళని ఇళ్లలో నిజం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి వైశిష్యం ఉన్నది కాబట్టే గోదాతశేర్ నమ ఇదమిదం భూయే వాస్తు భూయ అంటారు. తదుపరి పుష్పమాలల్ని పరస్పరము స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తారు. ఒక పుష్పము ఒక వృక్షానికి పూసినప్పుడు వికసించినప్పుడు అందులో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెద ఝంకారం చేస్తూ ఉంటుంది. ఒక భ్రమరము ఆ పుష్పము చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది, భ్రమరము పరిభ్రమిస్తుంది. అలాగే భక్తుని మనస్సు కూడా భగవంతుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది గోవిందనామం చేస్తూ. ఈ సమయంలో శ్రీదేవి అమ్మవారు కూడా స్వామికి సమర్పించారు. మరి స్వామివారు అందరినీ సమానంగా చూస్తారు, ఒకరు ఎక్కువ తక్కువ ఆయనకు తెలియదు. ఎవరు గోవింద అన్నా పలుకుతారు, కోట్లకు పలకలెత్తిన కోటీశ్వరుడు గోవింద అన్నా పలుకుతారు, కడు దారిద్రంతో ఉన్నాడు గోవింద అన్నా పలుకుతాడు. అయితే పిలిచే పిలుపులో భక్తి, భక్తులకు వసుడు భగవంతుడు. మరొక దేవేరైనటువంటి భూదేవికి కూడా పుష్పమాలను కృపజేస్తే ఆమె కూడా తిరిగి స్వామికి సమర్పిస్తుంటే వెంకటాచలపతి, ఇందాకేమో లక్ష్మీపతి అయ్యాడు శ్రీదేవి సమర్పించినప్పుడు, ఇప్పుడు భూదేవి సమర్పిస్తే ధరుణీపతి ధారుణీపతి అయ్యాడు. అలాంటి ధారుణీపతిని ధరణీపతిని లక్ష్మీపతిని వెంకటాచలపతిని దర్శిస్తూ కరతాళ ధ్వనులతో భక్తులు గోవిందా అని పిలుస్తూ ఉండగా సుదూర ప్రాంతంలో ఉన్నవారు ఆనంద పారవశ్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ
తలంబ్రాల కార్యక్రమాన్ని దర్శించాలనుకుంటున్నారు. వారందరి కోసం స్వామివారు అక్షతారోపణ కార్యక్రమాన్ని ఉభయ దేవేరులతో కలిసి నిర్వర్తించుకుంటారు. సంకీర్తన సమ్మిళితమైనటువంటి తలంబ్రాల కార్యక్రమం లక్ష్మీపతి, దారుణీపతి, ధరణీపతి, వెంకటాచలపతి నిర్వహించుకునేటటువంటి తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. సంకీర్తన విందాం. శ్రీ వెంకటేశ చరణం, శరణం ప్రపద్యే. పసిడియ క్షతలివే పట్టరో వేగమేరారో పసిడియ క్షతలివే పట్టరో వేగమేరారో దెసల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారు దెసల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారు వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజము బెక్కే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజము బెక్కే దేవతలు రారో దేవతలు రారో దేవుని పెండ్లికి. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజము బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి. నీ పసిడియ క్షతలివే పట్టరో వేగమే రారు.